ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాల పంపిణీకి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది. వ్యాక్సిన్లను నేరుగా కంపెనీల నుంచి సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు తప్పకుండా పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు కోరారు. అలాగే కోవిడ్ పేషెంట్లకు చికిత్స విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పలు సూచనలు చేశారు. కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ రేటు 94% కంటే ఎక్కువగా ఉంటే వారిని హోం ఐసోలేషన్ కోవిడ్ కేర్ సెంటర్లకు సిఫార్సు చేయాలని తెలిపారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిని రిపోర్టులతో సంబంధం లేకుండా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా ఆసుపత్రుల ఎంట్రన్స్ వద్ద బెడ్ల వివరాల పట్టికను ఉంచాలని ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సూచించారు.